Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Krishnam Raju Rajakeya Varasudu Prabhas Kada, Terapaiki Kotta Peru. Rebel star Krishnam Raju, Natudagane Kaka, Rajakeya Nayakudiga Kuda, Unnata Sikaralanu, Adirohincharu. Kendra Mantriga, BJP Nayakudiga, Krishnam Raju, Telugu Rajakeyallo, Tanadaina Mudra Vesaru. APLO, BJP Prajadarana Kaligina, Atikudi Mandalo, Krishnam Raju Vakaru. Ayana Maranam Tarvata, Ayana Rajakeya Varasudu, Evarane Danipai, Rashtra Mottam, Utkantaga, Eduru Chustondanadamlo, Sandeham Ledu. దీనికి తోడు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా హీరో ప్రభాస్ ని కలిసి ముచ్చటించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ప్రభాస్ స్వయాన కృష్ణంరాజు తమ్ముడు కొడుకు అవడం, కృష్ణంరాజుకు కుమార్తెలు తప్ప కుమారులు లేకపోవడంతో అందరి దృష్టి ప్రభాస్ పైనే పడింది. అయితే సినిమా రంగంలో కృష్ణంరాజు నటవారసుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్ కెరీర్ పీక్స్లో ఉంది. ఇలాంటి సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడనుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలు ప్రభాస్కు పాలిటిక్స్ అవసరమా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలా అని అసలే ఏపీలో నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడుతున్న బీజేపీ కృష్ణంరాజు కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుందనడంలో సందేహం లేదు. అందుకే కృష్ణంరాజు మరణం తరువాత ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభాస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలలో బీజేపీ కృష్ణంరాజు కుటుంబానికి అండగా ఉంటుందని, తమ కుటుంబం కూడా ఎప్పటిలాగే బీజేపీ వెంటే ఉండాలని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ప్రస్తుతం పెదనాన్న మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న తమ కుటుంబం పెదనాన్న రాజకీయ వారసునిగా ఎవరిని ఉంచాలనే ఆలోచన చేయలేదని, తామందరం కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత తెలియజేస్తామని రాజ్నాథ్కి ప్రభాస్ చెప్పినట్లు టాక్. అయితే ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ని కృష్ణంరాజు రాజకీయ వారసుడిగా పరిచయం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. అన్నదమ్ములిద్దరూ ఒకరు సినిమా వారసత్వాన్ని, మరొకరు రాజకీయ వారసత్వాన్ని అందుకుని తమ పెదనాన్న కీర్తి ప్రతిష్టలు మరింతగా పెంచాలని కుటుంబంలో ఓ నిర్ణయానికి వచ్చారని కృష్ణంరాజు సన్నిహితుల సమాచారం. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. కృష్ణంరాజు సొంత నియోజకవర్గమైన నర్సాపురంలో ఆయన కుటుంబం నుంచే ఒకరిని బరిలో దింపితే ఎలా ఉంటుందని బీజేపీ నేతలు యోచిస్తున్నారట. ఎలాగూ జనసేనతో పొత్తులో ఉన్నాం కాబట్టి ఆ ప్రాంతం పవన్ కళ్యాణ్కు కూడా సొంత ప్రాంతమే. ఈ రెండు సమీకరణాల వల్ల నర్సాపురంలో విజయం సాధించవచ్చనేది కమలనాథుల లెక్కగా ఉంది.